ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నిర్గమకాండం 2:23-24 వచనాలు నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ప్రేమని దేవుని బిడ్లారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు విలువైన మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. ఎందరో భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారనేది ఎరిగిన దేవుడు, గుర్తెరిగిన దేవుడు ఈ ఉదయకాలం సూటిగా నిన్ను గుర్తించి, నీ పరిస్థితిని ఉద్దేశించి, నీకున్న సమస్యలను గుర్తించి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ ప్రార్థనను నేను విన్నాను, నీ మొరను నేను విన్నాను, వారు చేయుచున్న వెట్టి చాకిరిని నేను చూసి వారు యెహోవాకు మొరపెట్టగా నేను ఆలకించి ఉన్నానని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యల మధ్యలో నలిగిపోతున్నా, అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటే, ప్రార్థన. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ సమస్య ఏంటో మొరపెట్టగలిగితే ఆనాడు ఇజ్రాయిళ్ళు పట్ల గొప్ప కార్యములు చేసి వారి మొర ఆలకించి వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు, ఆయన విడిపిస్తానని. అంత మాత్రమే కాదు, ఆయన నీ మొర ఆలకించి నీకు జవాబునిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఏ సమస్యల్లో నలిగిపోతున్నా ఈరోజు నీవు మొరపెట్టగా, నీవు కన్నీరు విడవగా, నా దేవుడు ఎవరు అనంటే ఇజ్రాయిలు ప్రజలంట వారు మొరపెట్టినప్పుడు విన్నాడట. అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయడానికి నీ నీతి కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నావో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇస్కియా రాజు ప్రార్థిస్తుండగా అంటాడు, అయ్యా, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. వెంటనే దేవాది దేవుడు అతని జ్ఞాపకము చేసుకోబట్టి అతని పరిస్థితులు యావత్తును చక్కదిద్ది, అతని కలిగిన రోగాన్ని ముట్టి స్వస్థపరిచి బాగుపరిచిన దేవుడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటుండగా, మీరు మొరపెట్టగా, మీరు చేసిన పరిచర్య, మీరు నడుచుకున్న నడవడి, దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నారో వాటన్నిటిని నా దేవుడు జ్ఞాపకం చేసుకొని నిశ్చయముగా ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. జ్ఞాపకము చేసుకున్న దేవుడు నీవు మొరపెట్టగా, నీవు కన్నీరు విడవగా, నా దేవుడు నీ మనవి ఆలకించి నీకు జవాబునిచ్చి నీ రోగాన్ని బాగు చేసి నీ సమస్యల నుండి విడుదల కలగచేసి నిశ్చయముగా నీవు విడుస్తున్న నిట్టూర్పు నుండి ఒక విడుదల ఈరోజు నా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రే దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీరు, అది ఏ సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఐగుప్తుల చేతిలో అనగా అన్యుల చేతిలో అనగా సాతాను చేతిలో అనగా భయంకరమైన అప్పుల మధ్యలో, సమస్యల మధ్యలో, రోగాల మధ్యలో, కుటుంబంలో సమాధానం లేకుండా, పిల్లల ద్వారా ఒక భయంకరమైన శోధన మీరు అనుభవిస్తున్నారా, ఈరోజు నీతో మాట ఇస్తూ వాగ్దానం చేస్తున్న దేవుడు యేసు నామములో నీ మనవి అనగా నీ విడుస్తున్న నిట్టూర్పు చూసి విని ఆలకించి నీకు జవాబును దయచేసి నా దేవుడు అట్టి సమస్యల నుండి నీకు విడుదల కలగ చేయునుగాక. ప్రేమని దేవుని బిడ్డలారా, కళ్ళు మూసి తల్లు వంచి నాతో ఏకీభవించినట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసుప్రభువా, నీకు స్తోత్రము స్వామి. నీ బిడ్డలు భయంకరమైన సమస్యలు, రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు, కష్టాలు, ఐగుప్తులాంటి సమస్యలు నీ బిడ్డలకు ఎదురైనప్పుడు వాటన్నిటి విషయంలో నీ సన్నిధిలో నిట్టూర్పు ఇడిచి ప్రార్థించి కన్నీళ్లు విడిచి ఏడ్చి మొరపెట్టగా వారి మనవి ఆలకించినట్లుగా ఈ దినం నీ ప్రజల మనవి ఆలకించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకము చేసుకొని వారితో మీరు చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకున్న దేవా, ఈరోజు నిశ్చయముగా మమ్మల్ని దీవిస్తానన్నావు, ఆ మాట చేత మీరు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలను నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. గర్భములో నన్ను రూప
కల్పింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో. కమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. యేసయ్యా అభిషేకమా, యేసయ్యా నా అతిశయమా, యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడానా నిరీక్షణ కాదారమా, దయాళుడానా నిరీక్షణ కాదారమా.